वेलकम टू हेल्दी लाइफ। ఈ వీడియోలో జామకాయ కషాయం ఎలా చేయాలని చూద్దాం। ఈ జామకాయని అమృత్ ఫల్ అనేసి కూడా అంటారు। ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అమృతంతో పోల్చారంటే ఇది మనకి ఆరోగ్యానికి ఎంత మంచిది అనేసి। ఈ జామకాయ చూస్తా ఉంటే చిన్నప్పుడు గుర్తుకొస్తా ఉంది, ఎందుకంటే మేము ఒక ఆకులో కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని అలా రోల్ చేసుకొని తినేవాళ్ళం, చాలా టేస్టీగా ఉండేది। ఆ రోజులు వేరు అసలు। మీలో ఎంతమంది అలా ట్రై చేశారో నాకు తెలియదు। జామకాయకు ఏ వ్యాధుల్ని నివారిస్తుందనేసి తెలుసుకుందాం। పార్కిన్సన్స్ వ్యాధికు, కీలవాపు కీల నొప్పులకు, నరాల సమస్యలకు, C4 C5 L4 L5 వెన్నపూస సమస్యలకు, మలబద్ధకం పైల్స్ నివారణకు, కొలైటిస్ వ్యాధికు, గర్భకోశం సంబంధిత సమస్యలకు, అలానే అన్ని రకాల క్యాన్సర్స్కి జామకాయకు పడికడుపున తాగమనేసి డాక్టర్ కాదర్ గారు చెప్తూ ఉంటారు। అలానే మీకు నొప్పి వచ్చినప్పుడు మొదటి గుర్తుకు రావాల్సింది జామకాయకు నొప్పుల్ని బాగా నివారిస్తుంది। ఇప్పుడు జామకాయకు కషాయం ఎలా చేయాలనేసి చూద్దాం। ఒక 4-5 ఆకులు సరిపోతుంది ఒకరికి కషాయంకి। ఒకసారి నీళ్ళతో బాగా శుభ్రం చేసుకుందాం। శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం ఆకుల్ని కొంచెం కట్ చేసుకోవచ్చు, ఏం కాదు। స్టార్ట్ చేద్దాం। ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం, జామకాయలు వేసుకుందాం, ఒక 4 నిమిషాలు మరిగించుకోవాలి। 4 నిమిషాలు అయింది, బంద్ చేసి మూత పెట్టుకుందాం। 2 నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసుకుందాం। ఇప్పుడు తాటి బెల్లం పాకము మీకు మరీ చేదు అయితేనే వాడండి, లేకపోతే అలానే సేవించండి। నేనైతే వేపాకు కషాయంకి మాత్రమే వాడుతాను। ఓకే, మరి జామకాయకు కషాయం ఎలా చేయాలని చూసాం, అలానే డాక్టర్ కాదర్ గారు చెప్పినట్లు రోజు 1.5 గంట నడుద్దాం, సిరిధాన్యాలే తిందాం, ఆరోగ్యంగా। ఈ వీడియోలో ఊదల తొప్ప కూడా ఎలా చేయాలని చూద్దాం, బాగా కలుపుకోవాలి ఒకసారి।